నమస్కారం. సాధారణంగా మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించాలన్నా, చార్ధామ్ యాత్ర చేయాలన్నా, ఆ అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అందుకోసం మనకు తగిన ఆర్థిక స్తోమత ఉన్నా కూడా ఆరోగ్యం సహకరించని కారణంగా చాలామంది ఈ యాత్రలు చేయలేకపోతారు. అటువంటి వారి కోసమే సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా కేవలం 250 రూపాయల టికెట్తో చార్ధామ్ పుణ్యక్షేత్రాలతో పాటుగా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇంకా ఆ కైలాసనాథుని దర్శించుకునే అవకాశం బెంగళూరులోని శివోహం ఆలయంలో లభిస్తుంది. ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మరి ఆల్ ఇన్ వన్ శివోహం ఆలయం దర్శించుకుందాం, రండి. శివోహం శివాలయం భారతదేశంలోని బెంగళూరులో మురుగేష్పాళ్య ప్రాంతంలో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్న ఒక శివాలయం. పూర్వం శివమందిరం అని పిలువబడే ఈ ఆలయాన్ని 1995 ఫిబ్రవరి 26వ తేదీన శృంగేరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. శివుని మూర్తిని శిల్పి శ్రీ కాశీనాథ్ గారు రూపొందించారు. పురాతన వేద గ్రంథాలలోని సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రజలు మోక్షాన్ని పొందుతారనేటువంటి సంకల్పంతో ఈ ఆలయానికి 2016 శివోహం అనే పేరుగా మార్చారు. ఈ ఆలయ ప్రవేశద్వారం దాదాపు 25 అడుగుల శివలింగాన్ని కలిగి ఉంది. ఇది బెంగళూరు నగరంలోనే అతిపెద్దది. ఆలయ ప్రవేశద్వారం నుండి ఉండే సొరంగ మార్గం ద్వారా భక్తులు లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది. ఈ ఆలయంలో సాధారణ దర్శనానికి 50 రూపాయల టికెట్ ఉండగా, మరి చార్ధామ్ యాత్ర మరియు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనార్థం 250 రూపాయల టికెట్టు ఇక్కడ తీసుకోవచ్చు. మరి అంతేకాకుండా ప్రత్యేక పూజల నిమిత్తం 500 రూపాయల టికెట్ తీసుకొని భక్తులు పూజలు చేయించుకుంటారు. 250 రూపాయల టికెట్ కొన్న భక్తులకు 108 రుద్రాక్షలు కలిగినటువంటి బుట్టను మరియు ఒక ఎరుపు రంగు దారాన్ని కూడా మనకు ఇస్తారు. ఆ 108 రుద్రాక్షలతో అక్కడ అమర్చి ఉన్నటువంటి 108 పాత్రలలో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ భక్తులు తమకిచ్చిన 108 రుద్రాక్షలున్న బుట్టలోంచి ఒక్కొక్క రుద్రాక్షను ఒక్కొక్క పాత్రలోనికి సమర్పిస్తూ ఆ మహాశివుని పూజిస్తారు. ఓం నమశివాయ, 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 ఓం నమశివాయ. అలా 108 రుద్రాక్షలతో పూజించిన తరువాత అక్కడే ఉన్నటువంటి శివలింగానికి ఆవు పాలతో అభిషేకించి ఆ తరువాత ఎరుపు రంగు దారాన్ని అక్కడి చెట్టుకు కట్టి తమ సంకల్పాలను చెప్పుకుంటారు. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న 32 అడుగుల వినాయకుడిని దర్శించుకొని మొక్కుకుంటారు. ఓం గం గణపతయే నమః, 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 ఓం గం గణపతయే నమః. ఇక మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా అమర్నాథ్ ఆలయానికి శివతీర్థయాత్రలు మరియు ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రలు ప్రతికూల వాతావరణంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని వారి కోసం ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు. ఇక ఇక్కడ మానవ నిర్మిత గుహలు క్షేత్రాలలో హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ మరియు అమర్నాథ్, అమర్నాథ్ వద్ద మంచులింగం యొక్క ప్రతిరూపాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో సోమనాథ్, మల్లికార్జున స్వామివారు, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, భీమశంకర్, విశ్వనాథ్ ఆలయం, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం మరియు కృష్ణేశ్వర్ అనే ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఓం నమశివాయ, 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 ఓం
నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతిరోజు ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉన్నా, ప్రత్యేకించి మహాశివరాత్రి రోజున మాత్రం దాదాపుగా 100,000 నుండి 1,5,000 వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. 1995 సంవత్సరంలో నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో దాదాపుగా 65 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని మనం దర్శించవచ్చు. ఈ శివుని విగ్రహ జటాజూటం నుండి గంగానది ప్రవహిస్తున్నట్లుగా భక్తులు సందర్శించి పులకించిపోతారు. శివపురాణంలో పేర్కొన్నట్లుగా ఈ విగ్రహం ఢమరు మరియు త్రిశూలంతో ధ్యాన భంగిమలో కూర్చొని ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తుంది. 65 అడుగుల శివుని విగ్రహంతో పాటు 32 అడుగుల వినాయకుని విగ్రహం కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. మరి అంతేకాకుండా ఈ శివోహం ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. మరి మహాశివరాత్రి నాడు ఆలయంలో పగలు రాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యక్ష భజనలు మరియు అంత్యాక్షరి జాగరణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి లేజర్ ప్రొజెక్టెడ్ లైట్ అండ్ సౌండ్ షో నిర్వహిస్తారు. బెంగళూరులోని ఈ శివోహం ఆలయాన్ని దర్శించడం పుణ్యం పురుషార్థం. ఎందుకంటే మనము స్వామి దర్శనార్థం కొనే టికెట్ల డబ్బు ద్వారా ఈ సంస్థ హ్యుమానిటేరియన్ హోమ్స్తో తన ఆదాయాన్ని వినియోగించడం ద్వారా నిరాశ్రయులకు ఈ ఆలయం మద్దతు ఇస్తోంది. మరియు 600 మంది నిర్వాసితులకు ఈ సంస్థ తద్వారా సేవలు అందిస్తోంది. మరి మీరు కూడా బెంగళూరు టూర్లో భాగంగా ఈ శివోహం ఆలయాన్ని సందర్శించి సహజ క్షేత్రాలను తలపించే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను మరియు చార్ధామ్ యాత్ర అనుభవాన్ని మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా సుందరాకారుడైన శివుని దర్శించి తరించండి. బెంగళూరులోని ప్రసిద్ధ శివోహం ఆలయం గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.